కూతురికి అన్నం పెడుతున్నంతసేపు మొదలియార్ బుర్రలో ఎన్నో సందేహాలు ఎన్నో ప్రశ్నలు మణి మాటల్లో బిహేవియర్లో ఏదో మార్పు అది పూర్తిగా మార్పు అని కాదు కాని దృష్టికి కనిపించని చిన్న మార్పు ఆమె దృక్పథాన్ని ఆలోచన విధానాన్ని ఎవరో ప్రభావితం చేస్తున్నారు మణి కొత్త వ్యక్తితో పరిచయం చేసుకుంది ఆ వ్యక్తి చెప్పే మాటలు ఆమెని ఆలోచింపజేస్తున్నాయి ఎవరు అడుగుదామా అన్న ప్రశ్న నాలిక దాకా వచ్చింది కానీ ఆయన అడగలేదు ఇదివరలో భార్య టఫీమని కూతుర్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేది కొండ బద్దలు కొట్టినట్లు ఇవాళ ఏ బస్సులో వచ్చో ఎవరితో మాట్లాడో లెక్చరర్ గారు ఎలా పాఠం చెప్పారు అని ప్రతిదీ ఆరా తీసేది మణి ఆడపిల్ల ఆడపిల్లని వెయ్యి కళ్ళతో కాపాడుకుంటూ రావాలి అన్న తాపత్రయంతో భార్య అలా ఆరాలు తీయడం తనకిష్టం లేకపోయేది అలా అడగకూడదు అని అనేకసార్లు భార్యను మందలించేవాడు ఈ విషయంలో తాము ఘర్షణ కూడా పడ్డారు అటువంటిది ఈనాడు మణిని అడుగుతాడు నీకు కొత్త స్నేహితులు దొరికారా నీ మాటలను బట్టి అతను అనిపిస్తోంది ఎవరతను అని తను ఎలా అడుగుతాడు అడగలేడు ముదిలియార్ మోకంలోకి ప్రశ్నార్థకంగా సాలోచనగా చూశాడేగాని విప్పి ఏమీ అడగలేదు ఆ రోజు వార్డుకి వెళ్లేటప్పటికీ పదకొండున్నర దాటింది ఫ్యామిలీ ప్లానింగ్ సెక్షన్లో రెండు రోజుల కాంపు తాలూకా రిపోర్టు బ్రీఫ్గా అంకెలు లెక్కలతో పాటు దాని దానిమీద చీఫ్ సంతకం పెడుతుంది చెక్ చేసి అవన్నీ పూర్తి చేసి అప్పగించేటప్పటికీ పదకొండున్నర దాటింది నాగమణికి సుందర్రాజును చూడాలని ఎంత ఆతృతగా ఉందో అంత ఆలస్యమైంది రోజు లంచ్ తర్వాత తీసుకోవచ్చునని మెన్స్ సర్జికల్ వార్డు వైపు వెళ్ళింది ఆమె వెళ్లేటప్పటికీ చీఫ్ రౌండ్స్ ముగించి వెళ్ళిపోతున్నారు అమ్మయ్య అనుకుంది సహజంగా చీఫ్కి ఇలా స్టూడెంట్స్ వార్డులో కనపడడం ఇష్టం ఉండదని తనకి తెలుసు సమయం వచ్చినప్పుడు ఏమిటి డాక్టర్ గారు వచ్చారా పేషెంట్లందరికీ సరిగ్గా ట్రీట్మెంట్ జరుగుతోందా ఎనీ కంప్లైంట్స్ అంటూ బుర్ర పేలిపోయేటట్లు మిగతా స్టూడెంట్స్ ముందు చీవాట్లు వేయగలరు అందుకనే రౌండ్స్ అయితేనేగాని వార్డులోకి రావడానికి ఎవరికీను నాగమణి ఆరో నెంబర్ దగ్గరికి వెళ్ళింది అతను కళ్ళు మూసుకుని పడుకునున్నాడు గెడ్డం చేసుకున్నట్టు లేదు నల్లగా గెడ్డం మీద వెంట్రుకలు కనిపిస్తున్నాయి నాగమణి మంచం పక్కకు వెళ్లి నిల్చున్నా అతను కళ్ళు తెరవలేదు జ్వరం వచ్చిందా మళ్లీ ఉదయం ఏమీ తీసుకోవడం లేదా ఆకలిగా ఉందా దేనికలా పడుకున్నాడు హలో అంది నాగమణి అతను కళ్ళు తెరిచాడు మీరా అన్నాడు నాగమణికి ఆశాభంగమైంది ఆ మీరా అండంలో ఉత్సాహం లేదు తను వచ్చిందన్న సంతోషమూ లేదు ఈ మూడు రోజులుగా ఈ మనిషిని గురించి తను ఎంత తపనపడింది వెళ్ళి చూడాలని ఎంత ఆరాటపడింది ఈ మనిషికి తన రాక సంతోషం కలిగించడం ఏం అలా ఉన్నారు పొద్దని ఏం తీసుకోలేదా అడిగింది నాగమణి అతను తమాషాగా కళ్ళు నవ్వాడు మీకున్న ఆకలి గురించి తప్ప వేరే ఆలోచనలు రావా అది కాదు ఎలాగో ముడిగా ఉంటేను బాగానే ఉన్నాను నా డ్యూటీ అయిపోయిందిగా వెళ్ళిపోతాను అతను ఆసక్తి లేనట్లు కళ్ళు మూసుకున్నాడు వెళ్ళనా మీ ఇష్టం మీకు పనుంటే నేను ఉండమంటే ఉంటారా నాకేం పని లేదు అందుకే వచ్చాను అంటే కాలక్షేపానికా మీకు ఏ పని లేకపోతే పొద్దుపోవడానికి వస్తుంటారా ఎందుకలా మాట్లాడుతున్నారు మూడు రోజుల నుంచి మీ గురించి ఎంత అనుకున్నానో తెలుసా అనుకునేనా నేను ఏమైపోయానో చూసేందుకు రాలేదు నిష్ఠూరంగా తల తిప్పుకున్నాడు నేను రాలేదని కోపమా కోపడ్డానికి నేనేవర్నీ మీరు డాక్టరు నేను దిక్కులేని పేషెంట్ని చిచ్చి అలా అంటారేమిటి కదా నేను ఏమైపోతే మీకేం ఒక్కసారి కనిపించారా ఎంత ఎదురు చూశాను ఆ వైపు చూసి చూసి అతని కంఠం బొంగురుపోయింది చచ్చా మీరల్లా అవ్వకూడదు ఇటు చూడండి నాగమణి అతని ముఖం తన వైపుకు తిప్పుకుంది ఆమె వేళ్లకి అతని చెంపలు తడిగా అనిపించాయి అబెబ్బే అదేమిటి చిన్నపిల్లవల్లాగా చెంపకి ఆనిన ఆమె చేతిని వదలకుండా కుడిచేతో పట్టుకున్నాడు కళ్ళనీళ్ళు ఆక్కుండా వస్తున్నాయి అరే అదేమిటి బేబీలాగా తప్పు చిచ్చి అని నెమ్మదిగా అనునేస్తోంది నాగమణి చుట్టూ మీద వాళ్లు చూస్తారేమోనన్న భయం కూడా మరిచిపోయి మీరెందుకు రాలేదు మూడు రోజులు నన్ను ఇక్కడ వదిలేసి ఎక్కడికెళ్లారు నేనేం చేశానని మీ అడుగుతున్నాడు అడుగుతున్నాడతను చెయ్యి వదలకుండానే చెంపకి ఆమె చేతిని ఆనించుకుంటూ భలేవారే మీద కోపమొచ్చి రాలేదనుకున్నారా అదేం లేదు ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంప్ ఉంటే ఈ రెండు రోజులు డ్యూటీ వేశారు అందుకని రాలేదు బాయ్ని అడిగాను సిస్టర్ని అడిగాను ఎవ్వరూ మాకు తెలియదంటే మాకు తెలీదన్నారు అలా గాల్లోకి అయిపోయినట్లు వెళ్లిపోయారు నేను నేను అతను మాటలకి తడుముకుంటున్నట్లు ఏమైంది ఎక్స్రే తీశారా బోన్ హీల్ అవుతోందా అడిగింది నాగమణి సర్దుకుని బల్ల మీద కూర్చుని అతని చేతిని నెమ్మదిగా ఉదరించుకుని పక్కన కూర్చుని ఇప్పుడు చెప్పండి మీకెందుకంత కష్టంగా ఉంది ఏం జరిగింది మీ నాన్నగారు ఏమన్నా అన్నారా అడిగింది అనునయంగా మా నాన్న మావయ్య ఇద్దరు వచ్చారు వస్తే మీకు మా మావయ్య సంగతి తెలీదు చెప్పండి చెబితే కదా తెలిసేది పెద్ద డాక్టర్ గారికి చెప్పి నన్ను పూతూరు తీసుకెళ్ళిపోతారట నాన్సెన్స్ అలాంటి ఒప్పుకోకండి నేనెవరిని ఒప్పుకోకపోవడానికి మేం పెద్దవాళ్ళం చెప్పినట్లు వినాలి అంటున్నారు పెద్ద డాక్టర్ గారు పర్మిషన్ ఇవ్వరు మా బాధ్యత మీద తీసుకెళ్ళిపోతున్నాం అని ఉత్తరం ఇస్తే డిశ్చార్జ్ చేస్తారట ఎవరు చెప్పారు మా మావయ్య మీ నాన్నగారు ఆయనకి మొదటి నుంచి లేదుగా మరి మీ విషయం మీకు పుత్తూరు వైద్యం మీద నమ్మకం లేదా లేదు ఎందుకని మీరు చెప్తున్నారా నాకు మీ మాటమే తప్ప ఇంకా దేని మీద నమ్మకం లేదు పుత్తూరుకు వెళితే మీరు కనపడరు మీతో మాట్లాడడం వీలవదు నా కోసమే మీకోసమే కాదు నా కోసం కూడాను అంటే ఈరోజు మా మావయ్య చేతిలో చిక్కుకుంటే నాకు బ్రతుక్కి స్వేచ్ఛ ఉండదు అదేంటి ఆడపిల్లలాగా మగవారు చదువుకుంటున్నవారు మీకు స్వేచ్ఛ లేకపోవడం ఏమిటి ఎన్నిసార్లు చెప్పాను మా కుటుంబం గురించి ఇదివరకు చెప్పాను గదా మళ్ళీ అడుగుతారేం మీ స్వేచ్ఛకి దీనికి మధ్య గల సంబంధమేమిటి అతను కోపంగా విసుగ్గా చూస్తున్నాడు ఆమె వంక తీక్షణంగా చూస్తూ మీకు మొన్న చెప్పాను నేను పుట్టింది అగ్రజాతి అంటే బ్రాహ్మణ కుటుంబం అది ఒక రకంగా మాకు శాపం ఉద్యోగాలు చదువులు మాకంత త్వరగా దొరకవు కూలీనాలీ చేసుకునే ధైర్యం ఉండదు నాకు స్వేచ్ఛ దొరకాలి అంటే ఇంట్లోంచి పారిపోవాలి అంటే హోటల్లో కాఫీ కప్పులు కడుక్కుని బతకాలి మించి మార్గం లేదు అన్నాడతను బిట్టర్గా అదేంటి బిఏ పాసయ్యారు ఎక్కడ ఉద్యోగం దొరకదా దొరకదు మీకు తెలీదు మేం పడుతున్న అవస్థలు ఇంట్లో తిండికి లేకపోయినా ఒక్క పూట తింటున్నా గుమస్తా ఉద్యోగానికి తప్ప కిందికి పోలేం అట్లాంటి కుటుంబాలు మావి అందులోనూ లేని అవిటివాణ్ణి చిచ్చి అలాంటరేమిటి మూడు వారాల్లో శుభ్రంగా నడుస్తారు అప్పటిదాకా అవిటివాణ్ణే కదా అంచేత మావయ్యకి మరీ లోకువా పట్టు పట్టు అంటూ నన్ను పూతురు తీసుకెళ్లిపోతానంటూ కూర్చున్నాడు నేను రాను అనండి అన్నాను అయితే నీకు నాకు తెగదెంపులు అంటూ చిందులు తొక్కాడు మా నాన్న ఆయనకెందుకంత పట్టుదల కానీ ఖర్చు లేకుండా వైద్యం జరుగుతుంటే రోజు బస్సులకు అవుతోందట తిరగడానికి ఎవరూ లేరట క్యారియర్లు జారీ లేకుండా ఉన్నారట విచిత్రంగా ఉందే కొడుకు మీద ఉంటే ఇలా ఆలోచించే తండ్రులుంటారా ఉన్నారుగా ఈ మధ్యాహ్నం పెద్ద డాక్టర్ గారితో మాట్లాడి లెటర్ రాసిస్తారట మీరు మీరు అతను చెప్పండి ఏం చేయమంటారు ఆయన్ని పర్మిషన్ ఇవ్వద్దానండి పేషెంట్కి ఇష్టం లేదని చెప్పండి నేను ఇక్కడి నుంచి కదలను మీరే ఉత్తరం రాసివ్వండి నేను తీసుకెళ్లిస్తాను అతను ఒక క్షణం తటపటాయించాడు ఆ ఉత్తరం మా నాన్నకి చూపిస్తారు చూపిస్తే చాలా గొడవ ఎందుకు ఎందుకవుతుంది మా మావయ్య ఊరుకోడు బాకీ కాకమని అల్లరి చేస్తాడు బాకీయా మీ నాన్నగారు మీ బాకీ పడ్డారా మూడు వేలు అప్పు చేశాడు దీనికోసం అన్నయ్య దావా కదా ఆ సందర్భంలో ప్లేడర్ ఖర్చులు కోర్టు ఖర్చులకి ఆయన డబ్బు మామ ఇచ్చాడు అయితే ఆ బాకీ అడిగే సమయం మీద మీరు ఉద్యోగం చేసి తీరుస్తానని చెప్పండి అది తీరచక్కర్లేద్దట మావయ్య కూతురుంది ఆ హిడింబి దాన్ని నాకిచ్చి పెళ్లి చేస్తారట ఇంకో రెండు వేలు అంటే ఐదువేలు కట్నంగా ఇస్తారట మంచిది చేసుకోండి అంది నాగమణి విసురుగా ఆమె మనసులో కత్తులు దిగబడుతున్నట్లుగా ఉంది తనకి ఇంకో అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారన్నమాట చేసుకోమను కసిగా కోపంగా ఉంది స్టూల్ మీద నుంచి విసురుగా లేచింది మీరు నాకు సాయం చేయిరా ఏం చేయమంటారు మీరు మీరు ఒకటి మధ్యన నేనెవర్ని మీరు వస్తారని నన్ను సేవ్ చేస్తారని వెయ్యి కళ్ళతో మీరేం ఆడపిల్ల సేవ్ చేయడానికి మగవారు చదువుకున్నవారు మీకు శక్తి లేదా ధైర్యంలేదా ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాను నన్ను పుత్తూరంటూ తీసుకెళ్లారా మళ్లీ మద్రాసు రానివ్వరు చదువు లేదు గిదువు లేదు అంటూ ఆ హిడింబీకి కట్టబెట్టి గుళ్ళో కొబ్బరికాయలు కొట్టమంటూ ఉంటారు మీ మామయ్య కూడా పూజారేనా ఆహా గారికి ఉంది గుళ్ళు అర్చన పైగా లేరు అందుకని ఆ పదవి కట్టబెట్టాలని కోరిక మీకు నేను ఆ పిల్లని చేసుకోను గుళ్ళో పూజలు చేయను పది పైసలు ఐదు పైసలు ఏరి బొడ్లో దోపుకోవడం నా వల్ల కాదు నేను చేయలేను అయితే ఉత్తరం రాసివ్వండి మా వాళ్ళకి చూపించకండి అది తర్వాత ముందు రాసివ్వండి అంది నాగమణి దృఢంగా ఉత్తరమైతే రాయించి తీసుకుంది తీసుకుందిగాని అది చీఫ్కి ఎలా ఇవ్వాలి ఈ పేషెంట్కి తనకీ మధ్య సంబంధం ఏమిటని చీఫ్ అడిగితే ఏం చెయ్యాలి మెడికల్ కాలేజీ ప్రొఫెసర్స్ పెద్ద పుల్లుడైతే హాస్పిటల్ చీఫ్సు సింహాలు ఎప్పుడూ గాండ్రిస్తూ ఏ స్టూడెంట్ని నమిలి తినేద్దామా అన్నట్లు భయంకరంగా ఉంటారు అందులోనూ స్టూడెంట్స్ అంటే క్షుద్ర కీటకాల్ని చూసినట్లుగా ట్రీట్ చేస్తుంటారు ఉత్తరం బ్యాగులో పెట్టుకుని మేకపోతూ గాంభీర్యంతో మీరు ధైర్యంగా ఉండండి ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎవరూ కదపలేరు అంది నాగమణి కాలు విరగడం కాక మనిషినంతా ఆ లారీ కింద పడిపోయి ఉంటే బాగుండేది అదేంటి అలా పిరికిగా మాట్లాడుతున్నారు పిరికితనంగాక ఏం చేయను నాకు అప్పుడప్పుడు విసుగ్గా ఉంటుంది చచ్చిపోవాలని అనిపిస్తూ ఉంటుంది ఎవరికీ అక్కర్లేని వాణ్ణి సిల్లిగా మాట్లాడుతున్నారు నిజంగా చెబుతున్నాను మా అమ్మకి నాన్నకి నేను ఏమైపోయినా అక్కర్లేదు కుటుంబానికి ఎలా ఉపయోగపడతాను అన్న ఆలోచన తప్ప వీడికి చదువుకోవాలనుంది మంచి ఉద్యోగం చెయ్యాలనుంది అని అర్థం చేసుకుంటున్నారా నాగమణి మాట్లాడలేదు అతను ఉద్రేకంగా మాట్లాడుతూ ఉన్నాడు నా వయసు పిల్లలు హాయిగా స్పోర్ట్స్ అని ఎస్పీసీ అని ఫ్రీగా తిరుగుతుంటే మా నాన్న గుడిలో కూర్చుని పది పైసలు ఐదు పైసలు ఏరి దాచుకోరా అని ఆ పూజలో పెట్టాడు గజగజావునికే చెలిలో స్నానం చేయమనేవాడు టెక్స్టు పుస్తకాలు చదివితే మండిపడిపోయేవాడు ఎందుకిలాంటి జీవితం ఈ ఇంట్లోంచి పారిపోయి ఎక్కడైనా కూలీనాలీ చేసుకు బతుకుదామనిపించేది ఇంతకు ముందే కదా అన్నారు కూలీనాలీ చేసుకునే తెగువ మీకుండదని నిజమే ఈసారి పక్క మీదించి లేవగానే ఆఖరికి ఏ హోటల్లోనైనా సర్వర్గా తప్ప చస్తే మా ఇంటికి వెళ్ళను నిజంగా చెబుతున్నా మీతో పరిచయం అయ్యాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఏమైనా సరే మా నాన్న మాట వినను అయితే ఉత్తరం చింపేనా అడిగింది నాగమణి నవ్వుతూ వద్దు మీరు డాక్టర్ గారికి చెప్పండి మా మావయ్య ఒక్క జిత్తులు మారి నక్క డాక్టర్ గారి జాతకం చూస్తానంటాడు చెయ్యి చూసి ఆయనకి పై ర్యాంక్ ఎప్పుడొస్తుందో చెబుతానంటాడు పనవడానికి ఎన్ని వేషాలన్నా వేస్తాడు నాగమణికి ఇతన్ని చూస్తే తమాషాగా ఉంది ఒక క్షణంలో ధైర్యంగా తెగించేటట్లు మాట్లాడతాడు మళ్లీ మరుక్షణంలో నీరసపడిపోతుంటాడు ఇతనికి నిజంగా పెళ్లంటే ఇష్టంలేదా లేకపోతే మీద కోపమా మీ మామయ్య కూతురు పేరేమిటి అదే మీ కాబోయే భార్యామణి అతను బొసకొట్టే పాము పడగలాగా తలెత్తాడు గబాలన అది నాకు పెళ్లం కాదు చస్తేదాన్ని పెళ్లాను అన్నాడు తీవ్రంగా పోనీ పేరు చెప్పండి నాగమణికి అతన్ని ఏడిపిస్తుంటే బాగుంది సరదాగా కూడా ఉంది అలిమేలు మంగ అన్నాడతను విసుగ్గా పేరు బాగుంది ఎన్నేళ్లు ఎలా ఉంటుంది నాలాగుంటుందా అడిగింది అల్లరిగా అతను కన్నరపకుండా వంక చూస్తున్నాడు రెప్పవేయడం మరిచిపోయినట్లు మనిషినంతా ఆపాదమస్తకం చూస్తున్నాడు అతని కళ్ళు ఆమె శిరస్సు మీద నుంచి కాలి బొటమివేల్దాకా దేహన్నంతా పరిశీలనగా గుచ్చిగుచ్చి చూస్తున్నాయి నాగమణికి ఒకవైపు ఇబ్బందిగా ఉంది మరోవైపు ఆనందంగా ఉంది అతని కళ్ళు ఆమెని ఒక రకమైన మత్తుతో మాటల్లోకి రాని మనోభావాలతో స్పృశిస్తున్నాయి ఎందుకలా చూస్తున్నారు అని అడగాలనిపించింది కాని అడగలేకపోయింది అలా చూడకండి అని గదమాయించాలనుకుంది పెదవి దాటి ఆ మాట పైకి రాలేదు అతను అలా రెప్పవేయకుండా తన వంక చూస్తూ కూర్చోవాలి ఆ దృష్టితో ఎవ్వర్నీ ఇంకెవ్వర్నీ చూడకూడదు ఆ కళ్ళు తన ఒక్కద్దానికోసమే ఉండాలి ఆ దృష్టి తన స్వంతం కావాలి ఆమె ప్రశ్నకి అతను బదులు చెప్పలేదు ఇద్దరి మధ్య నిశ్శబ్దం చుట్టూ పేషెంట్లని ఆస్పత్రి పరిసరాల్ని కాకుల కావు కావుల్ని అన్నిటినీ మరిచిపోయి చూస్తున్నారు వంక మరొకరు మీకంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ అందంగా ఉండరు దానికి మీకు పోలికే అన్నాడు అన్నాడతను చాలా నెమ్మదిగా బొంగురుగా ఇద్దరి మధ్య పేరుకున్న ఆ చిక్కని నిశ్శబ్దం అందమైన అతని మాటలతో ఆవిరైపోయింది అతని మాటలకి తను బదులు చెప్పాలి ఏం చెబుతుంది అతను తన అందాన్ని పొగుడుతున్నాడు నవ్వి ఊరుకుంటుందా ఆ కాంప్లిమెంట్ని సాదాగా తీసుకుని ఊరుకోవడం ఎలా మీ అలిమేలు మంగి ఏం చదువుతోంది ఎలా ఉంటుంది చదువా దానికి పొట్టకోస్తే ఆ క్షమకురాదు తెల్లవారగట్ల మూడింటికి లేచి ఊరంతా ముగ్గులు పెడుతుంది అదేదో గొప్ప ఆటులాగా మా మామయ్య తెగ చెప్పుకుని మురిసిపోతుంటాడు స్కూల్కి పంపలేదా పంపారు చాకలిపద్దు మొగుడు కొత్తరం ఈ రెండింట్లో అది గ్రాడ్యుయేట్ అయింది అక్కడికి చాలట తెలుగు అక్షరాలు రాసి చదివితే చాలట గిన్నెలు తలతల్లాడేట్లు తోముతుంది ఇల్లు అద్దంలా పెట్టుకుంటుంది దద్దోజనం చక్కెర పొంగలి చిటికలో చేస్తుంది ఆడపిల్లకి ఇంతకంటే ఏం కావాలి నవ్వుతూ అడుగుతున్నాడతను మరి మీ అభ్యంతరమేమిటి అడిగింది నాగమణి కాస్త చికాగ్గా ఆ పిల్లని మెచ్చుకుంటూనే పెళ్లి చేసుకోనంటాడే ఇవి నా మాటలు కావు మా మావయ్య మాటలు సర్వసలక్షణ శోభితురాలైన నా కూతురు అలిమేలు మంగమని చేసుకోవడానికి నీ కొడుకు పెట్టి పుట్టాలి అంటూ మా అమ్మకు నాన్నకూ రోజురోజు జ్ఞాపకం చేస్తుంటాడు దానికి తోడు గుళ్ళో అర్చన కూడా కట్టబడతాడట ఏవైతే నాకు అసహ్యమో వేటిని నేను హేట్ చేస్తున్నానో అవే నా తలకి చుట్టబడతామంటున్నారు మీకెందుకంత హేటెడ్ అడిగింది నాగమణి నాకు మా నాన్నలాగా ఈ పూజా పునస్కారాల మీద పూర్తి లేదు ఇది ఒక రకంగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఐదు పైసలు పది పైసలు హారతి పళ్లెల్లో చేరుకొని బొడ్లో దోపుకోవడం నా వల్ల కాదు పోని మీ మామయ్య ఉద్యోగం ఇప్పిస్తారేమో అడకపోయారా ఇప్పించినా ఆ హిడింబొద్దు దాని సైజంతో మీకు తెలుసా ఎట్లా తెలుస్తుంది మీరు చెప్పలేదుగా నవ్వుతూ అడిగింది మా అమ్మని చూశారుగా అలా ఉంటుంది నాగమణి హొక్కును నవ్వింది అతను కోపంగా చూస్తున్నాడు సన్నగా ఉన్న ఇతని పక్కన పొట్టిగా గుమ్మిడికాయలాగుండే పెళ్లాని ఊహించుకుంటే తెరలు తెరలుగా నవ్వుస్తోంది ఆమె నవ్వుతున్న కొద్దీ అతనికి కోపం ఎక్కువవుతోంది ఆ నవ్వుని చూడలేనట్లు ముఖం వైపుకు తిప్పుకున్నాడు నాగమణి కటిక్కుని నవ్వడం ఆపేసింది గుమ్మంలో ఎర్రంచు పంచా చేతిలో ఎల్జీ ఇంగు సంచి కనిపించగానే గబాల్న నుంచి లేచింది వెళ్ళిపోవడానికి అతను ఆగండి అన్నట్లు చెయ్యి చాపి ఆమె చెయ్యి అందుకోబోయాడు కాని నాగమణి ఆ ఇవ్వకుండా వెళుస్తా అంటూ కదిలింది గుమ్మంలో కృష్ణమాచార్యులు ఆయన వెనక నల్లగా పొట్టిగా ఉండి మొహం మీద నామాలతో ఉన్న మరో ఆకారం బహుశా మేనమామేమో అమ్మా గారు పిలుస్తున్నాడు సుందర్రాజన్ తండ్రి కృష్ణమాచార్యులు నాగమణి వినిపించుకోనట్లు రెండో వైపు ద్వారబంధం నుంచి వరండాలోకి వెళ్లిపోయింది ఆయన మళ్లీ అంటాడు ఈ సోది వినే ఓపిక తనకు లేదు గబగబా నడిచి వెళ్ళిపోతోంది అయితే సుందర్రాజన్ ఇచ్చిన ఉత్తరం ఎలా అందజేయాలి అదో సమస్య నాగమణి గైనిక్ వార్డులోంచి వెళుతుంటే సర్జికల్ వార్డు సిస్టర్ డ్యూటీకొస్తోంది సిస్టర్ నాగమణికి నవ్వుతూ విష్ చేసింది ఇదే అదను అనుకుని సిస్టర్ నాకు హెల్ప్ చేసి పెడతారా అడిగింది ఏమిటి ప్రశ్నించింది సిస్టర్ కాస్త అధికారంతో మీ వార్డులో ఆరో నెంబర్ బెడ్లోని పేషెంట్ ఎవరు ఆ ఫ్రాక్చర్ కేసు కదా వాళ్ల నాన్న ఒక న్యూసెన్సు చీఫ్ బాగా చివాట్లు వేశారు ఇంతకుముందే చీఫ్ రూమ్ లో ఫార్స్ జరిగింది ఏమిటైంది వాళ్లొత్త మూర్ఖులు ఆ పేషెంట్కి బోన్ చక్కగా అతుక్కుంటోంది ఇంప్రూవ్ అవుతున్నాడు వీళ్లేమో పుత్తూరు తీసుకెళ్తామని గొడవ ఇది పోలీస్ కేసు మీరు తీసుకెళ్లడానికి వీల్లేదని చీఫ్ అరిచారు మా రెస్పాన్సిబిలిటీ మీద తీసుకువెళ్తామని చెప్పబోయారు నాగమణి వెంటనే కల్పించుకుని సిస్టర్ ఆ పేషెంట్కి ఇష్టం లేదు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇతన్ని తీసుకెళతామంటున్నారట అతను నాతో చెప్పుకుని పెట్టాడు అట్లాగా అయితే డిశ్చార్జ్ షీట్ మీద చీఫ్ని సంతకం పెట్టద్దంటాను అసలు నా టేబుల్ మీద నుంచి రిపోర్ట్ షీట్ కదులితేగా తె కుదురుస్తానుండండి ఆ ముసలాడి చేత మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను ఎవరు ఆ తెల్లాయినా ఆ రెండో గుండు పంగనామాల గుండు ఈ ఎమ్మెల్యే తెలుసు ఆ మినిస్టర్ తెలుసు అంటూ ఎగిరాడు వీడు పొగరణనుస్తాను నాలిక పీక్కున్న కేష్ షీట్ కదలనివ్వను అంది సిస్టర్ విజయగర్వంతో హమ్మయ్యా అనుకుంది నాగమణి హ్యాండ్ బ్యాగ్లోని ఉత్తరం చీఫ్ కి ఇవ్వనక్కర్లేద్దన్న రిలీఫ్తో ఆ తర్వాత అతని కష్టాలు ఆరంభమయ్యాయి నన్ను డిశ్చార్జ్ చెయ్యండి అంటూ డాక్టర్ గారికి చెప్పుకోమన్నారట చెప్పను అంటే మేనమామ తండ్రి కలిసి బాగా చివాట్లు వేశారట చివరికి ఆ డాక్టర్ పిల్లని మరిగావు అని కూడా అనేశారట ఈ ఆఖరు మాట అతను చెప్పలేదు చెప్పలేదుగాని మాటల్ని బట్టి నాగమణి గ్రహించుకుంది ఆ తర్వాత రెండు వారాలు ఇంచుమించు నాగమణే పొద్దుట టిఫిన్కి రాత్రి భోజనానికి ఏర్పాటు చేసింది మధ్యాహ్నం ఏ రెండింటికో విసుక్కుంటూ కసుక్కుంటూ తండ్రో తమ్ముడో అన్నం తెచ్చేవారట రేపు డిశ్చార్జ్ చేస్తారనగా నాగమణికి అసలు సమస్య ఆరంభమైంది కొన్ని మందులకి బెడ్కి మొత్తం ఓ రెండు వందల దాకా కట్టాల్సొచ్చింది అది ఎలా కట్టాలి అన్న సమస్య సుందర్రాజన్ తండ్రి నా దగ్గర అంత డబ్బు లేదు మీ మావేని నువ్వు అంటూ చిన్న పేచి వేశాడు ఆయన అలా ఎందుకు అడగమంటున్నాడో సుందర్రాజన్ గ్రహించుకుని నేను చేస్తే అడగను నువ్వే తెచ్చి అన్నాడట తండ్రితో ఆరు వారాలుగా ఇక్కడున్నాను నర్సులకి వార్డు వార్డుబోయ్లకి ఏదన్నా ఇవ్వాలి మొత్తం వందలు తెమ్మన్నా నానని అన్నాడు నాగమణితో తెస్తానన్నారా రెండొందలు ఎలాగో తెస్తాను ఈ దానాలు ధర్మాలు వీలవుదు అన్నారు నాకు అసహ్యం వేసింది పది పైసలకి పావలాకి ఎదురుచూసే మా నాన్న ఈ తోటి వాళ్ళకి ఇవ్వడానికి గింజుకుంటున్నాడు అది ఆయన స్వభావం మీరు అనవసరంగా పెట్టుకోకండి అంది నాగమణి వీళ్ళకి ఏమీ ఇవ్వకుండా నేను ఎలా వెళ్ళను ఎన్ని తిట్టినా విసుకున్నా బెడ్ ప్యాన్ వీళ్ళ పెట్టారా మా నాన్న పెట్టాడా మనుషులకి దయా జాలి అన్నది నశించిపోతోంది వాళ్ల ముఖం నేను ఎలా చూడను ఏమీ ఇవ్వకుండా వెళ్లిన పేషెంట్లని వీళ్ళు ఎలా తిడతారో నా చెవులార విన్నాను అవుననుకోండి పోనీ నేను తెచ్చివనా ఒక వందే కదా నేను సర్దుతాను మీకు మటుకు ఎక్కడి వస్తాయి సంపాదిస్తున్నారా మా నాన్నని అడుగుతాను నేను అడిగితే కాదనరు అదృష్టవంతులు అందుకే మీరు లక్కీ అంది ఆసుపత్రిలో ఉన్న కొడుకు ఖర్చు పెట్టడానికి మా నాన్న ఇంత గొడవ చేస్తున్నాడు మీ నాన్నగారు ఎంత డబ్బిచ్చారో ఈ నెల్లాళ్లలో లెక్కడిగారా ఆయన చాలా అనుకుంటా నన్ను మెచ్చుకోరేం మా నాన్న గురించి పొగుడుతున్నారు కానీ నిన్న నిన్ను నేను పరాయిదానిగా అనుకోవడం లేదు నువ్వు నా ప్రాణం అన్నాడతను ఉద్రేకంగా అతను తనని నువ్వు అన్నాడన్నది నాగమణి గమనించలేదు తను ఆమెని ఏకవచనంతో పిలిచానన్నది సుందర్రాజును గ్రహించలేకపోయాడు ఆ పిలుపు ఇద్దరికీ సహజంగా అనిపించింది ఎల్లుండి నుండి మనం ఎక్కడ కలుసుకుంటాం అడిగాడతను మీరిప్పుడిప్పుడే బాగా తిరగడానికి కూడదు కొన్నాళ్లు కాలికి ఇవ్వాలట అయితే అన్నాళ్ళు ఇక్కడే ఉంటాను నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను అదెలా వీలవుతుంది ఎందుకవుదు నన్ను చూడాలని నీకనిపించడం లేదా చూడకుండా ఉండగలవా నాగమణి బదులు చెప్పలేదు జవాబు చెప్పు ఆమె చేతిని తన అరచేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు ఉండలేను అంది అతి నెమ్మదిగా నాగమణి మా ఇంటికి రా రోజు మధ్యాహ్నం పూట హాస్పిటల్ నుంచి వచ్చాయి మీ నాన్నగారు ఏమన్నా అంటారేమో అనని ఐ డోంట్ కేర్ నువ్వు రోజు కనిపిస్తే చాలు నన్ను ఎవరేమన్నా లెక్కపెట్టను అన్నాడు అతను విజయగర్వంతో మిమ్మల్ని కాదు నన్ను అంది మెల్లగా అప్పుడు చూద్దాం అన్నాడు దిలాసాతో హాస్పిటల్ వారు సుందర్రాజానికి క్రచ్చెస్ వేసుకుని నడవడం అలవాటు చేశారు మొదటి రోజున కుడి చేతికి కిందుగా ఒక క్రచ్చెస్ పెట్టుకుని మీద భారం మోపి నడవడానికి ప్రయత్నించినప్పుడు పక్కన డాక్టరు నర్సు ఉండి కింద పడకుండా జాగ్రత్తగా ట్రైనింగ్ ఇచ్చారు కాలు మీద భారం మోపకుండా పాదం కాస్త ఎత్తివేయమన్నారు క్రమంగా మంచాల మధ్య అడుగులు వేస్తూ మంచం పట్టుకుని అడుగులు వేస్తూ నడక నేర్చుకున్నాడు ఆఖరి రోజున అతను నడుస్తూ నుంచి మెట్ల మీద నుంచి నెమ్మదిగా దిగుతూ ఇంటికి వెళుతున్నప్పుడు దూరాన నిల్చుని చూస్తున్న నాగమణికి ఎలాగో అనిపించింది ఒకవైపు అతను మామూలుగా నడవగలుగుతున్నాడని ఆనందంగా ఉంది మరోవైపు ఏదో వెలితి రేపట్నుంచి తను ఈ వార్డులోకి రానక్కర్లేదు తనతో కబుర్లు చెప్పే వ్యక్తుండడు ఈ మధ్య మరీ రెండు వారాలుగా రోజూ అతని దగ్గర కూర్చుని కబుర్లు చెప్పడం అలవాటైంది తన రాక కోసం అతను ఎదురుచూడడం తను ఉత్సాహంగా పరిగెత్తుకు రావడం అలవాటైపోయింది ఎలా ఇంకో రెండు నెలల దాకా తనకి ఈ హాస్పిటల్లో డ్యూటీ తప్పదు ఆ రెండు నెలలు ఎలా గడపడం అతను ట్యాక్సీ ఎక్కి అది కనుమరుగయ్యేదాకా చూస్తూ నిలుచుంది ఆస్పత్రి గేటు ముందు నాగమణి అతను వెనక్కి తిరిగి చూస్తున్నాడు అన్నం పెట్టాను వడ్డించాను అన్న ఆదమ్మ పిలుపుకి ఉలిక్కిపడి తలెత్తింది డాక్టర్ నాగమణి తానెక్కడుంది మద్రాసులోని రాయపేట హాస్పిటల్ గుమ్మంలో కాదా పక్క నుంచి స్పీడ్గా వెళ్ళిపోతున్న ట్యాక్సీ ఏది ఆ ట్యాక్సీ వెనక భాగంలోంచి గ్లాసులోంచి మసక మసకగా కనిపిస్తున్న ఆ సుందర్రాజన్ ముఖం ఎక్కడికెళ్ళింది నాగమణి కళ్ళు నులుముకుని నిద్రలోంచి లేచిందన్లాగా చుట్టూ చూసింది అది మద్రాస్ కాదు తను ఆఖరి ఉన్న మెడికల్ స్టూడెంటు కాదు తను తన కన్సల్టింగ్ రూమ్లో ఉంది ఎదురుగుండా గుమ్మం ముందు ఆదెమ్మ నుల్చునుంది రంగు నేతచేరకట్టుకుని తెల్లరవికతో వేలుముడితో ఆదెమ్మ వయస్సు దాటిపోయి వృద్ధాప్యంలో అడుగు పెడుతున్న ఆదెమ్మ తెల్లని వెంట్రుకల మధ్య అక్కడక్కడా ఒకటో రెండో నల్ల వెంట్రుకలు నుదుటిమీద అడ్డంగా దిద్దుకున్న విభూది రెండు కనుబొమ్మల్ని కలుపుతూ ఉంది వడ్డిచమంటావా అన్నీ బలమీద సర్దాను ఆదెమ్మ నిర్లక్ష్యంగా అడుగుతోంది కోపంగా ఉన్నప్పుడు నువ్వు అని సంబోధిస్తుంది ఆదెమ్మకి కోపంగా ఉంది ఆదెమ్మకే కాదు నర్సుకి ఆయాకి ఊళ్ళో పేషెంట్లకి అందరికీ తన మీద కోపంగా ఉంది చాలా కాలం నిద్రపోయి అప్పుడే మెలకు వచ్చిందాల్లా కళ్ళు నులుముకుని మరోసారి చుట్టూ చూసింది ఎదురుగుండా గోడగడియారం పదకొండున్నర టైం చూపిస్తోంది పదకొండున్నర అయిందా అంటే నాలుగు గంటల నుంచి తాను ఇలా ఏ పని లేకుండా కుర్చీలో కూర్చునుందా ఈ నాలుగు గంటలు తను ఏం చేసింది ఏమీ చేయకుండా అలా కుర్చీలో కూర్చుండిపోయిందా ఇలా పని పాట లేకుండా తను ఏనాడన్నా కూర్చుందా ఈ పాటికి ఎంతమంది పేషెంట్లని చూసుండేది అసలు విజిట్స్కి తను వెళ్ళలేదు తలెత్తి చూసింది వాడుగ్గా వచ్చే రిక్షావాడు గుమ్మంలో లేడు ఆవరణంతా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది ఎండకి జడిసి పక్షులు కూడా శబ్దం చేయడం లేదు పక్షులు పేషెంట్లు ఎవ్వరూ లేరు నర్సు ఆయా ఎవరూ రాలేదు నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉన్న ఈ పరిసరాల్ని చూస్తే నాగమణికి భయంగా ఉంది తన దగ్గరికి పేషెంట్లు ఎవరూ రారా తన వైద్యం ఈ ఊరి వరకు అక్కర్లేద్దా ఏం జరిగింది తాను చేసిన తప్పేమిటి అన్నం వడ్డించినా తీవ్రంగా ఉన్న ఆదెమ్మ కంఠం వద్దు నా నాకాకల్లేదు అందామనుకుంది కానీ భోజనం కూడా మానేస్తే రొటీన్లోని అలవాటైన ఈ పని కూడా మానేస్తే ఈరోజు ఇంకా భయంకరంగా ఉంటుంది అన్నం తింటూ ఆదెమ్మని మాటల్లో పెట్టి అడిగితే సరి ఎలిజిబెత్ మరియమ్మ ఎందుకు రాలేదో పేషెంట్లెవరూ ఎందుకు రాలేదో తెలుస్తుంది అంది నాగమణి తలాడిస్తూ అన్న శబ్దం పెదవి దాటి రాలేదు రాలేదుగాని తల ఆడించడంతో ఆదెమ్మ వాటలకు వెళ్ళిపోయింది ఆదెమ్మ మళ్లీ వచ్చి పిలవలేదు ఒక ఐదు నిమిషాలు అలా నిర్యాపారంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది ఆదమ పిలుపు రాలేదు కానీ గిన్నెలు గరిటలు గట్టిగా శబ్దాలు చేస్తున్నాయి నాగమణి నిరుత్సాహంగా బలవంతాన కుర్చీలోంచి లేచి పక్కవాటాలోకి నడిచింది క్లినిక్ మెట్లు దిగుతూ ఆవరణలోకి చూసింది ఎక్కడా జనసంచారం లేదు తన ఆవరణలో ఒక్క మనిషి లేడు చెట్ల మీద ఒక్క పెట్టాలేదు ఒక్క ఆకు కదలడం లేదు గాలి కూడా చలనరహితంగా అయిపోయింది ప్రకృతి ప్రాణులు అన్నీ స్తంభించిపోయి నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది నాగమణికి ఈసారి నిజంగానే భయం వేసింది ఈ ఊరొచ్చి పదేళ్లవుతోంది ఈ పదేళ్లలో ఇలా ఒంటరిగా నిశ్శబ్దంగా ఎప్పుడూ లేదు ఈరోజు ఎందుకిలా ఉంది ఎందుకిలా జరిగింది క్లినిక్కి తాళం పెట్టకుండానే తన వాటలోకి నడిచింది ముందు వరండాలోని గ్రిసులోంచి లోపల ఎండపడకుండా ఆకుపచ్చ తడికలు ఆ తడికలని కిందకి లాగుంచింది ఆదెమ్మ లోపల చల్లగా ఉంది ఇక్కడ ఇలా కూర్చుండిపోతే ఆదెమ్మ మళ్లీ వచ్చి పిలుస్తుందా పిలవకపోతే తను అన్నం తెందు పెంకిగా పొట్టుదలగా ముందు వరండాలోని పేము కుర్చీలో కూలబడి పేపరు తీసింది చదువుతున్నట్లు నటిస్తూ వడ్డించాను తీవ్రంగా పొడిగా బిగ్గరగా ఉంది ఆ కేక నేను రాను అందామనుకుంది అనలేకపోయింది కుర్చీలోంచి లేచి డైనింగ్ గదిలోకి దారితీసింది డైనింగ్ రూమ్ లో గాడ్రేజ్ టేబుల్ మీద వైట్ ప్లాస్టిక్ క్లాత్ పరిచి దానిపైన ప్లేట్లు గిన్నెలు ఉంచింది ఆదమ్మ అన్ని సామాన్లు చెంచా మంచినీళ్లు ఆఖరికి ఉప్పు గిన్నె కూడా పక్కనుంచింది రోజూలాగా ఆదమ్మ వడ్డించలేదు అన్ని టేబుల్ మీద ఉంచి వెళ్లిపోయింది వడ్డిస్తుందేమోనని ఒక రెండు నిమిషాలు ఎదురుచూసింది ఆదెమ్మ వంటింట్లోంచి వచ్చేటట్టు లేదు ఆదెమ్మకి తనమీద కోపమొచ్చిందా ఏం చేసిందని ఎందుకు వడ్డించడం లేదు అన్నం చల్లారిపోతోంది త్వరగా తిను అంటూ ఎందుకు కేకలేయడం లేదు ఆదెమ్మ పిలిచింది గట్టిగా జవాబు లేదు ఆదెమ్మ వంటింటి గుమ్మం వెనక నుల్చింది వడ్డించు ఎందుకు వడ్డించడం లేదు అన్నం పళ్లిలో పెట్టు ఇలా ఎన్నో అందామనుకుంది అధికారపూర్వకంగా ఆజ్ఞెద్దామనుకుంది కాని ఏమీ చేయలేకపోయింది పోని తినకుండా బలదగ్గర్నుంచి లేచి వెళ్ళిపోతే అప్పుడైనా ఆదెమ్మ ఎందుకు వెళ్ళిపోతున్నారని అడుగుతుందా చిన్నపిల్లల తను ప్రవర్తించలేదు కొద్దిగా అన్నం ప్లేట్లో వేసుకుని కాస్త సాంబారు వడ్డించుకుంది ఆదెమ్మ గుమ్మానికి ఆనుకుని నిల్చుందిగాని ఇటు చూడడం లేదు సమీర ఊర్నుంచొచ్చిందా అడిగింది నాగమణి నాకు తెలీదు తుంచినట్లుగా ఉంది సమాధానం ఎవరినైనా పంపి కనుక్కో ఎవరూ లేరు ఎందుకు లేరు ఎందుకు రాలేదు అడిగింది నాగమణి సంభాషణ అక్కడితో ఆగిపోకుండా ఇంకా పొడిగించాలనే ఉద్దేశంతో కాని అటువైపు నుంచి సమాధానం లేదు నిశ్శబ్దం తప్ప జవాబు రాలేదు సాంబారు కలుపుకుంటుంటే సమీర మళ్లీ మళ్లీ వస్తోంది ఎందుకు రాలేదు ఈరోజు తప్పకుండా వస్తానని చెప్పిందే అసలు రాత్రి పన్నెండింటికే వస్తుంది అనుకుంది తను ఈ ఊరొచ్చి సమీర ఇన్ని గంటలసేపు తనని చూడకుండా ఎప్పుడూ లేదు ఒంట్లో బాగలేదా గాని సుస్థి చేసిందా వద్దన్నాడా చచ్చా అతను అలాంటివాడు కాదు అసలు సమీర కంటే కూడా అభిమానంగా ఆప్యాయతగా ఉంటాడు ఎందుకు రాలేదు రాజారావు గారు వద్దన్నారా సమీరని తన దగ్గరకు వెళ్లొద్దు అన్నారా నిన్న ఉదయం కూడా వచ్చారే సమీర ఎంత రాత్రైనా వస్తుంది వచ్చి రాగానే మీ దగ్గరకు వస్తుంది కారులో వస్తున్నారు టైం సరిగ్గా చెప్పలేను అన్నారే నిన్న కూడా ద్రాక్ష పళ్లు పట్టుకుని స్వయంగా తన చేతులతో బొట్టందించిన గారు కూతుర్ని తన దగ్గరకు ఎందుకు వెళ్లొద్దు అంటారు సమీరకు కూడా తన మీద కోపం వచ్చిందా తనేం చేసిందని ఎందుకు అందరూ తనను ఏకాకిగా వదిలేశారు అని గట్టిగా అరిచి అడగాలనుంది ఎవర్నడుగుతుంది కిటికీలనా తలుపుల్నా శిలలాగా నుల్చున్న ఆదెమ్మనా కిచకిచలాడ్డం కూడా మరిచిపోయిన పక్షుల్నా తీవ్రంగా కాసే ఈ ఎండన ఎవర్నడుగుతుంది గట్టిగా అరిచి కేకలేసి అడిగితే పిచ్చిపట్టింది అనుకుంటారు ఇలా అయితే తనకి పిచ్చిపట్టడం ఖాయం పనిలేక మాట్లాడే మనుషుల్లేక పేషెంట్లు లేక తన ప్రశ్నలకి జవాబులు చెప్పేవాళ్ళు లేక ఎలా ఉంటుంది గట్టిగా ఏడవాలని అనిపిస్తోంది బిగ్గరగరచి మీరందరూ ఎందుకు నన్ను ఏకాగ్గా వదిలేశారు అని వీధి గుమ్మంలో నుల్చుని అడగాలనుంది కాని కాని ఎలా అరవాలన్న కోరికని బలవంతాన ఆపుకుంది సాంబార్ అన్నం కూడా లోపలికి పోలేదు అలాగే పళ్లెంలో చేయి కడుక్కుని లేచింది పక్కన ఉన్న చిన్న టవల్తో చేయి తుడుచుకుంటూ ముందు వరండాలోకి వచ్చి బయటకు చూసింది ఒకవేళ ఎవరైనా పేషెంట్స్ వచ్చారేమో అన్న ఆశతో ఎవరూ లేరు నిర్మానుష్యంగా ఉంది బయట క్లినిక్ తలుపు తెరిచే ఉంది తాళం పెట్టి లోపలికొచ్చి పడుకోనా పడుకోదు పడుకుంటే పిచ్చి పడుతుంది